మీ ఉద్యోగ సాధనలు బ్రెయిన్ సొల్యూషన్ అంట బ్రెయిన్ ద్రావణం అంటే ఏంటంటారు చూడండి ఎన్ఏసిఎల్ ద్రావణంని ద్రావణం బ్రెయిన్ ద్రావణం అని పిలుస్తాం ఎన్ఏసిఎల్ ద్రావణాన్ని మనం బ్రెయిన్ ద్రావణం అని పిలుస్తాం అంటే ఉప్పు ప్లస్ నీరు ఉప్పు నీరు అనమాట దీన్ని మనం బ్రెయిన్ ద్రావణం అని పిలుస్తా ఉంటాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రిందివాణిలో సోడియం బై కార్బోనేట్కి సంబంధించిన సరైన వాక్యం ఏది సోడియం బై కార్బోనేట్ ఎక్కడైనా విన్నారా సో సోడియం బై కార్బోనేట్ అంటే బేకింగ్ సోడా అంటే వంట సోడా దీని ఫార్ములా ఏంటో తెలుసా సో ఎన్ఏహెచ్ ఎన్ఏహెచ్ సి త్రీ దీన్ని వంట సోడా అని పిలుస్తాం సోడియం బై కార్బోనేట్ అదే మనకి చాకలి సోడా బట్టల సోడా ఇలాంటి వాషింగ్ సోడా దాని యొక్క నేమ్ ఏంటంటే ఎన్ఏ టూ కెమికల్ ఫార్ములా ఎన్ఏ టు త్రీ సోడియం కార్బోనేట్ సోడియం కార్బోనేట్ అని పిలుస్తాం ఇదేమో వంట సోడా అదేమో అంటే తినే సోడా మనం బజ్జీలు వేసుకోవాలన్నా పునుగులు వేసుకోవాలన్నా బాగా ఉబ్బుతాయి కదా కేకులు తయారు చేయాలన్నా సాఫ్ట్ సాఫ్ట్గా రావడానికి గల కారణం ఏంటండి ఒక మైసూరు బజ్జీలు కూడా సాఫ్ట్గా రావడానికి గల కారణం ఈ యొక్క తినే సోడా వల్ల దానిలో కార్బన్ డైఆక్సైడ్ ఉండడం వల్ల అలా జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క బాండాన్ని కానీ బజ్జీని కానీ మీరు ఇలా తుంపారంటే హోల్స్ హోల్స్ కనిపిస్తాయి లోపల ఆ హోల్స్ హోల్స్ ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ బయటికి చీల్చుకుంటూ రావడం వల్ల ఆ విధంగా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఓకేనా సరే ఇక్కడ చూ దీనిని ఆహారం త్వరగా ఉడికించడానికి వాడతారు అందుకే దీన్ని తినే సోడా అంటారు అంతే కదా సోడియం బై తినే సోడా అంటారు వాషింగ్ వంట సోడా అంటాం నెక్స్ట్ సోడియం బై కార్బోరేట్ టాటార్ కావాలని సరిపోతున్నప్పుడు బేకింగ్ పౌడర్ తయారవుతుంది ఆ విధంగానే మనకి బేకింగ్ పౌడర్ని తయారు చేస్తారు నెక్స్ట్ రొట్టె మరియు కేకులు మెత్తగా ఉండడానికి కారణం సీవోటు వాయువు ఇప్పుడే చెప్పాను మనకి ఎప్పుడైతే మనకి సో ఇవి మనకి ఉండేటప్పుడు ఈ యొక్క సీవో టూను బయటకు అనేది ఇలా ఆ యొక్క పదార్థాన్ని చీల్చుకుంటూ బయటకు రావడం వల్ల సాఫ్ట్గా తయారవుతాయి అందుకే కేకులు అంత మెత్తగా తయారవుతాయి అన్నమాట సో కాబట్టి ఆన్సర్ ఏంటిది వన్ టూ త్రీ సారీ అయినవి నెక్స్ట్ చూడండి ప్రకటన ఏ ప్రకటన బి అగ్ని మాపక యంత్రాల్లో ఎన్ఏహెచ్ సివో త్రీని సోడా ఆమ్లంగా వాడతారు కరెక్ట్ నెక్స్ట్ నీటి యొక్క కాఠిన్యతను తొల తొలగించడానికి చాకారి సోరాన్ని వాడతారు యాక్చువల్గా మీరు సింపుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనం బట్టలు నానబెట్టేటప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే దానిలో సర్ఫ్ కలుపుతాం సర్ఫ్ సర్ఫెక్సల్ కావచ్చు ఏరియల్ కావచ్చు రెండు కావచ్చు ఎదురు కలుపుతాం ఎందుకు సార్ అంటే నీటి యొక్క కాఠిన్యతను తొలగించడానికి అది అవుతుందా సో కాబట్టి ఖచ్చితంగా మనం పాతకాలంలో చాకల సోడాన్ని వాడేవాళ్ళం బట్ బట్టలు అయితే పాడైపోతాయి దీన్ని వాడడం వల్ల సో కానీ ఒకప్పుడు మనం ఇలాగే వాడేవాళ్ళం సో కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఏ మరియు బీలు రెండూ కూడా సరైనవి అని మనం చెప్పచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ప్రకటన వన్ ప్రకటన టూ రెండు ఆక్సిజన్ల మధ్య లేదా ఆక్సిజన్ అణువుల మధ్య ద్విబంధం ఏర్పడడానికి గల కారణం సో ఎలక్ట్రాన్లు సమానంగా పంచుకోవడం ఇంతమంది చదవగా చెప్పుకున్నాం సో కాబట్టి వన్ కరెక్టే సో వన్ మాత్రం కరెక్టే కాబట్టి ఇది ఆన్సర్ అవ్వదు నెక్స్ట్ వన్ ఆక్సిజన్ అణువుల మధ్య ద్విబంధం ఏర్పడడానికి సంయోజనీయ బంధం కారణం ఆక్సిజన్ అణువుల మధ్య ద్విబంధం ఏర్పడడం వల్ల సంయోజనీయ బంధం కూడా ఏర్పడుతుంది అది కూడా కరెక్టే కదా ఒకటి కరెక్టే రెండు కరెక్టే కాబట్టి చూడు సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ద్విబంధం ఏర్పడ సమానంగా పంచుకోవడం సో ద్విబంధం ఏర్పడడానికి సంయోజనీయ బంధం సో కాబట్టి ఇప్పుడు చూడండి ప్రకటన వన్ ప్రకటన టు సరైనవి కావా కావా కదా సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతున్నాయి సో ఒకటి రెండు సరైనవే ఒకటికి రెండు సరైన వాక్యం కరెక్ట్ కదా సో కాబట్టి ఈ విధంగా చెప్పచ్చు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూద్దాం అష్టక ఎలక్ట్రాన్ విన్యాసం అనగా గుర్తుపెట్టుకోండి దీన్నే ఆక్టాక్ట్ కాన్ఫిగరేషన్ అని కూడా అంటారు ఈ యొక్క అష్టక సో ఆక్టాక్ట్ కాన్ఫిగరేషన్ అంటాం దీన్ని అష్టక విన్యాసం అని కూడా అంటాం అంటే ఏం లేదు చిట్ట చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్స్ పొందాలని మనం ఏమంటాం సార్ అంటే ఈ యొక్క అష్టక విన్యాసం అని పిలుస్తాం ఆక్టాక్ట్ కాన్ఫిగరేషన్ అష్టక విన్యాసం సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇలా అనుకున్నాం అదేంటి అంటే నియాన్ హీలియం నియాన్ ఆర్గాన్ ఇలా అంటాం నియాన్ అంటే ఎంత టెన్ దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం విన్యా ఎలక్ట్రానిక్ విన్యాసం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది వన్ టూ టూ ఎస్ టూ టూపీ సిక్స్ టూపీ సిక్స్ చూసారా చిట్ట చివరి కక్షలో ఎన్ని ఉన్నాయి ఎనిమిది ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఈ విధంగా ఎనిమిది ఎలక్ట్రాన్స్ పొందాలని మనం ఏమంటామంటే అష్టక సిద్ధాంతం అంటాం అష్టక విన్యాసం అంటాం అలా కాకుండా ఇక్కడ చూడు సోడియం అన్నాం సోడియం సోడియం అంటే పదకొండు ఎలక్ట్రాన్లు ఉండాలి అంటే నియాన్ త్రీ ఎస్ వన్ కాబట్టి చిట్ట చివరి ఒకటే ఉంది కాబట్టి దీన్ని మనం అష్టకాన్ని అని పిలవవు సో కాబట్టి ఆన్సర్ ఏంటిది సో ఎనిమిది ఎలక్ట్రాన్స్ ఉండడం చిట్ట చివరి కక్షలో నెక్స్ట్ బట్టల సోడా అనగా ఇప్పుడే మనకు వచ్చింది వాషింగ్ సోడా అంటే ఏంటిది సోడియం కార్బోనేట్ ఎన్ఏ టూ ఎన్ఏ టూ సోడియం కార్బోనేట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సోడియం కార్బోనేట్ ఇక్కడ చూడండి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటే ఏంటిది తినే సోడా ఇక్కడ చూడండి కాల్షియం కార్బోనేట్ కాల్షియం కార్బోనేట్ అంటే ఏంటిది సిఏ CO3, త్రీ సిఏ త్రీ అంటే సున్నపు రాయి అని పిలుస్తాం కాల్షియం హైడ్రాక్సైడ్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఎలా రాస్తాం సిఏ ఓహెచ్ పైస్ అంటే దీన్ని ఏమనిపిస్తాం అంటే సున్నపు నీరు సున్నం తెచ్చుకున్నాం నీళ్ళు కలిపాం చీప తీసుకుని ఇలా చూడతా ఉంటారు అది సున్నపు నీరు ఆ సున్నపు నీరు మనం ఏమంటాం కాల్షియం హైడ్రాక్సైడ్ చేయబట్టి మాకండి ఎందుకని థర్మల్ రియాక్షన్ అది చాలా వేడిగా ఉండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్ఫ్ తీసుకొని ఆ సర్ఫ్ని మీరు చేతిలో వేసుకొని నీళ్ళని నీళ్ళు ఇలా ఏంటంటే మనం చేయమవుతున్నాయి బాగా కాలుతుంది ఎందుకంటే ధర్మల్ రియాక్షన్ అవి సో ధర్మల్ రియాక్షన్స్ సో హీట్ని బయటికి ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి దానిలో చేయి పెట్టరు అందుకే ప్లాస్టిక్ ప్లాస్టిక్ కాదు రబ్బర్ యొక్క బూట్లు కానీ చేతికి గ్లౌజెస్ కానీ తల్చుకుంటారు ఎందుకంటే ధర్మల్ రియాక్షన్ అవాయిడ్ చేయడానికి సో కాబట్టి ఇది చేయవచ్చు ఇప్పుడు ఆన్సర్ అంటే సోడియం కార్బోనేట్ మరి సోడియం కార్బోనేట్ కార్బొనేట్ ఎన్ఏ టూ సో సిఓ త్రీ ఎన్ఏహెచ్ సి త్రీ ఓకేనా సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ క్రింది వాన్లో ఆమ్లాలకు సరైన వాక్యం చెప్పండి చూడండి ఈ యొక్క ఆమ్లాల గురించి క్షారాల గురించి చిన్న కాన్సెప్ట్ చూస్తే ఆటోమేటిక్గా మీకే అర్థం అవుతుంది అదేంటో చూద్దాం ఇటువైపు ఆమ్లాలు ఇటువైపు క్షారాలు ఆమ్లాలలో మనకి హెచ్ ప్లస్ ఐన్స్ ఎక్కువగా ఉంటాయి క్షారాల్లో మనకి ఓహెచ్ మైనస్ ఉంటాయి హెచ్ప్లస్ అయాన్స్ ఓహెచ్ మైనస్ ఉంటాయి ఫస్ట్ వన్ చూడండి ఇవి రుచికి ఎలా ఉంటాయి ఆమ్లాలు అంటే పుల్లగా ఉంటాయి టెస్ట్ పుల్లగా ఉంటాయి ఇవి ఎలా ఉంటాయి సార్ అంటే రుచికి చేదుగా ఉంటాయి కాబట్టి మీరు బాత్ సోప్ సొంతూర్ సోప్ ఇవి ఉంటాయి కదా ఆ బాత్ సోప్ని మీరు ఒకసారి ఇలా కొరికి చూడండి కొంచెం చేదు చేదుగా ఉన్నట్టు ఉంటుంది ఎందుకంటే బేసెస్ అవన్నీ అర్థం అవుతుందా నెక్స్ట్ చేదుగా అంటే బిట్టర్ ఇన్ టేస్ట్ అని పిలుస్తూ ఉంటాం నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఏంటంటే ఈ యొక్క ఆమ్లాలు ఏం చేస్తాయంటే నీలి లిట్మస్ పేపర్ని రెడ్ కలర్ అంటే ఎరుపు రంగులోకి మారుస్తాయి నీలి లిట్మస్ పేపర్ని నీలి లిట్మస్ పేపర్ అనేవి ఎరుపు రంగులోకి మారుస్తాయి ఇవేం చేస్తాయంటే ఎరుపు రంగు లిట్మస్ పేపర్ అనేవి సో ఏం చేస్తాయి నీలి రంగులోకి మారుస్తాయి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి ఇంకా తోడమని ఏంటంటే మిథైల్ ఆరెంజ్ సూచిక అంటాం మిథైల్ ఆరెంజ్ సూచిక ఈ మిథైల్ ఆరెంజ్ సూచిక ఇక్కడ ఏం చేస్తుందంటే రెడ్ కలర్ ఎరుపు రంగులోకి మారుస్తుంది ఆమ్లం అయితే ఇక్కడ మిథైల్ ఆరెంజ్ సూచిక ఇండికేటర్ ఏం చేస్తుందంటే ఎల్లో కలర్ పసుపు కలర్లోకి మారుతుంది ఇంకా చివరిగా ఫినాప్తరిన్ ఇండికేటర్ ఫినాప్తరిన్ సూచిక ఏ కలర్ని చూపించదు నో కలర్ అని పిలుస్తాం కానీ ఇక్కడ ఫినాథరిన్ ఇండికేటర్ మనకి సూచిక ఏం చేస్తుంది సార్ అంటే పింక్ కలర్లోకి మారుస్తుంది అర్థమవుతుందా పింక్ కలర్లోకి మనకి మారుస్తుంది సో ఇంకొక విషయం ఏంటి అంటే యాక్చువల్గా ది ఒరిజినల్ కలర్ ఆఫ్ ది సో ది ఒరిజినల్ కలర్ ఆఫ్ ది లిట్మాస్ పేపర్ లిట్మాస్ పేపర్ ఒరిజినల్ కలర్ పర్పుల్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఒరిజినల్ కలర్ వచ్చేసి ఆరెంజ్ మిథైల్ ఇండికేటర్ సారీ ఫినాప్తరీన్ ఇండికేటర్ యొక్క ఒరిజినల్ కలర్ ఏమి ఉండదు నో కలరే సో ఇవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టు చూడండి ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి కరెక్టే కదా కాబట్టి ఇది కరెక్టే నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపుగా మారుస్తాయి అది కూడా ఇప్పుడు చెప్పుకున్నాం కరెక్టే నారింజ రంగులోనికి మిథైల్ ఆరెంజ్ సూచికను ఎరుపు రంగులకు మార్చేవి ఆమ్లాలు సో ఎరుపు రంగులకి మార్చేప్పుడు అనుకున్నాం మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అని నెక్స్ట్ చూడండి సూచిక తరస్తంగా ఉంటాయి కరెక్టే కదా ఆన్సర్ ఏంటిది పైవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఎయిటీన్త్ క్వశ్చన్ ఈ క్రింది వారిని జతపరచండి సల్ఫ్యూరిక్ యాసిడ్ సో పాస్పారిక్ ఆమ్లం ఫర్క్లానిక్ యాసిడ్ కార్బోనిక్ యాసిడ్ సో ఇక్కడ చూడండి కార్బోనిక్ యాసిడ్ అంటే ఖచ్చితంగా ఇదే ఎందుకని మనం రోజు తాగే సోడా వాటర్ మనం బండి మనం క్రికెట్ ఆడుతూ ఉంటాం బాగా క్రికెట్ ఆడినప్పుడు ఒక బండి తీసుకొస్తారు సో అక్కడ ఒక సిలిండర్ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ ఉంటుంది ఒక చిన్న వాటర్ బాటిల్లో ఏం చేస్తారంటే వన్ లీటర్ వాటర్ బాటిల్ అదే హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని నార్మల్ వాటర్ పడతారు నార్మల్ వాటర్ పట్టి సో ఇలా పైకి ఇలా అని ఇలా సో మనకి అడ్జస్ట్ చేస్తూ ఉంటారు దాన్ని ఆ లోపల నుంచి మనకి సౌండ్ వస్తూ ఉంటుంది చూస్తూ ఎందుకు సార్ అంటే అందులో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ హై కాన్సన్ట్రేషన్తో హై ప్రెషర్తో నీళ్ళలోకి డంప్ చేయబడి ఉంటుంది అదే కార్బోనిక్ యాసిడ్ అంట దాని పేరు హెచ్ టూ సివో త్రీ హెచ్ టూ సివో త్రీ ఎందుకు పడతాం సోడా వాటర్ మన రోజు తాగే సోడా వాటర్ ఇదే అంటే డి వన్ ఉండాల్సిందే డబ్బు అన్నీ ఉన్నాయి ఇది కాదు నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ రారాజు అని పిలుస్తాం కదా సో ఏ ఖచ్చితంగా టూ ఉండాలి ఏ ఖచ్చితంగా టూ ఉండాలి కాబట్టి ఇది కాదు నెక్స్ట్ పాస్పారిక్ యాసిడ్ సో పాస్పారిక్ యాసిడ్ ఏంటిది ఎందుకు వాడతాం దాన్ని సాఫ్ట్ డ్రింక్స్ మనకి సాఫ్ట్ డ్రింక్స్ తయారు చేసేది పాస్పారిక్ యాసిడే సో మనకి హెల్త్ హాజర్స్ అవన్నీ సో కాబట్టి పాస్పారిక్ అమ్మం అంటే బి ఖచ్చితంగా త్రీ ఉండాలి కాబట్టి ఆన్సర్ ఫస్ట్ వన్ అవుతుంది సో ఇంకా ఫర్క్లోరిక్ యాసిడ్ తెలిసిందే కదా హెచ్సి ఫోర్ సో ఫర్క్లోరిక్ యాసిడ్ సో ఇది మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వెండి బంగారాన్ని మరియు ప్లాట్నంను కరిగించే యాక్వారీజియా సో మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ యాక్వారీజియా అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది హెచ్సిఎల్ అండ్ హెచ్ఎన్ఓ త్రీ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు నైట్రిక్ యాసిడ్ యొక్క మిశ్రబామ్ ఎంత అంటే త్రీ ఇస్టు వన్లో కలపాలి త్రీ ఇస్టు వన్ రేషియోలో మనకి కలుపుతారు సో ఇవి త్రీ ఇస్ట్ వన్ సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చూడండి సో త్రీ ఇస్టు వన్ అంటే ఇది అవుతుంది థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే హెచ్సిఎల్ త్రీ ఎన్హెచ్ఓతి నైట్రిక్ యాసిడ్ వన్ కాబట్టి ఆ విధంగా చెప్పచ్చు నెక్స్ట్ ఆర్డిఎక్స్ చూడండి ఫుల్ ఫుల్ఫామ్ ఏంటి అంటే మనం బాంబ్ బాంబు అంటాం కదా ఆర్డిఎక్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే రీసెర్చ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఎక్స్ప్లోజివ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఎక్స్ప్లోజివ్ ఈజ్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ది ఆర్టిఎక్స్ అయితే దీని యొక్క కెమికల్ యొక్క ఫార్ములా ఆ యొక్క నేమ్ ఏంటి సార్ అంటే దీని యొక్క నేమ్ వచ్చేసి సైక్లో సో సైక్లో ట్రై మిథైల్ ట్రై సో నైట్రామైన్ అంటుందా సో ఇది దీన్నే మనం సింపుల్గా సైక్లోనైట్ అని కూడా పిలుస్తూ ఉంటాం నిక్ నేమ్ సైక్లోనైట్ ఆర్డిఎక్స్ అన్న సైక్లోనైట్ అన్న సో ఈ యొక్క సై సైక్లో ట్రై మిథెల్ ట్రైన్ నైట్రామైట్ అన్న కూడా ఒకటే సూపర్ ఆన్సర్ ఏమవుతుంది సో ఇది దిస్ ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఇక చూడండి ఎసర్షన్ అనే రీజన్ ఇచ్చారు నిశ్చితం అండ్ కారణం జల ద్రావణంలో హైడ్రోనియం అయాన్ ఘాటు పెంచే పదార్థం ఆమ్లం అంటాం అనుకున్నాం హెచ్ ప్లస్ అయాన్లు ఎక్కువగా ఉంటాయి అని అదే క్రిస్తున్నారు కరెక్టే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒక ఒక ద్రావణంలో హెచ్ ప్లస్ అయాన్లు ఉండడం వల్ల ఆ ద్రావణానికి ఆమ్ల ధర్మం వస్తుంది కరెక్ట్ కదా రెండూ కరెక్టే సో కాబట్టి సో ఇది ఇది డైరెక్ట్గా రిమినేట్ చేయొచ్చు అండ్ ఏ అనేది బికి సరైన వివరణ సో కాబట్టి ట్వంటీ వన్ ఆన్సర్ అనేది ఫస్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో కొన్ని యాసిడ్స్ ఇచ్చారు సో ఒకసారి వీటిని మనం చూద్దాం నెక్స్ట్ సో ఇక చూడండి మనకి ఇక్కడ యాసిడ్స్ అనేవి ఎక్కువ కడుతూ ఉంటారు ఎందులో ఏమేమి యాసిడ్ అనేది ఎక్కువగా కడుతూ ఉంటారు అవి ఏంటో చూద్దాం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి పాలకూర అన్నాం పాలకూర కావచ్చు సో అలాగే మనకి మునగ సో ఈ యొక్క మునక్కాల్లో కావచ్చు మీట్ మాంసంలో కావచ్చు అలాగే మనకి టమాటా టమాటాలో కావచ్చు మనకి ఈ నాలుగిట్లో ఉండే మేజర్ యాసిడ్ ఏంటి సార్ అంటే ఆక్సాలిక్ యాసిడ్ అంటే వన్ ఖచ్చితంగా టూ ఉండాల్సిందే అర్ధమర్థ పాలకూర అయినా మునగకూర అయినా అంటే మున మన మునక్కాయలు అంటాం కదా ఈ యొక్క సో ఆ కర్రీ అయినా సరే అలాగే మనకి మీట్ మాంసం అయినా సరే టమాటా వీటిలో మనకు ఉండేది ఏంటిది ఆక్సాలిక్ యాసిడ్ ఆక్సాలిక్ ఆమ్లం అంటే ఏ ఖచ్చితంగా టూ ఉండాలి కాబట్టి ఇది కాదని పక్కన పెట్టేయచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇంకా మీకు ఏదైతే ఈజీగా ఉందో అది దాన్ని పికప్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఇది అందరికీ తెలుసు యాపిల్లో ఉండే యాసిడ్ అంటే మాలిక్ యాసిడ్ సో కాబట్టి మాలిక్ యాసిడ్ కాబట్టి సో యాపిల్లో ఉండేది మాలి అంటే త్రీ ఖచ్చితంగా ఫైవ్ ఉండాలి త్రీ ఖచ్చితంగా ఫైవ్ ఉండాలి కాబట్టి ఇది ఆన్సర్ కాదు త్రీ అనేది ఖచ్చితంగా ఫైవ్ ఉండాలి సో త్రీ త్రీ ఖచ్చితంగా ఫైవ్ ఉండాలి కదా కాబట్టి ఇది ఆన్సరే సో త్రీ ఖచ్చితంగా ఫైవ్ ఉండాలి కాబట్టి త్రీ ఖచ్చితంగా ఫైవ్ ఉండాలి కాబట్టి ఇది ఆన్సర్ ఇప్పుడు చూడండి ఇంకా ఈ రెండింటిలో ఇంక మీద చూడండి ఇంకా ఇంకా మీకు ఏమైనా ఈజీగా ఉంటే చూడండి ఉసిరి ఆమ్లా ఉసిరిలో ఉండేది ఏంటిది ఆస్కార్బిక్ యాసిడ్ ఉసిరిలో మనకు ఉండేది ఏంటి సార్ అంటే ఆస్కార్బిక్ యాసిడ్ అంటే ఫైవ్ ఖచ్చితంగా త్రీ ఉండాలి ఫైవ్ ఖచ్చితంగా త్రీ ఉండాలి కట్టే ఆన్సర్ ఏంటిది ఫోర్త్ ఆప్షన్ ఇస్తే కరెక్ట్ ఆన్సర్ సో ఈ విధంగా నెక్స్ట్ చెరుకు చెరుకులో ఉండేది ఇంకా ఏముంది సో మనకి సో సారీ వేరుశనగ వేరుశనగలో ఏముంది సో ఆర్కడోనిక్ ఆమ్లం నెక్స్ట్ ఇంకా చెరుకులో ఉండేది అంటే మనకి చెరుకు అసలు గ్లైకాలిక్ యాసిడ్ అని మనం చెప్పుకోవచ్చు కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం చూడండి ఇక్కడ సో ఈ పిహెచ్ఆర్ చెక్ చూడండి వెనిగర్లో మనకు ఉండేది ఏంటి సార్ అంటే ఎసిటిక్ యాసిడ్ మనకి వెనిగర్లో ఉండేది ఎసిటిక్ యాసిడ్ సో వెనిగర్లో ఉండేది ఎసిటిక్ యాసిడ్ అలాగే ఆయిల్ ఆయిల్లో మనకు ఉండేసారంటే సోయాబీన్స్లో కూడా ఉండేది ఏంటి సార్ అంటే ఓయిలిక్ యాసిడే సోయాబీన్స్లో కూడా అంతే నెక్స్ట్ నిమ్మ నారింజ అంటే మనకి నిమ్మజాతి పండ్లు అంటాం వాటిలో ఉండేవి ఏంటివి సిట్రిక్ యాసిడ్ నెక్స్ట్ యానిమల్ స్టార్చ్ జంతువుల కొవ్వులో మనకు ఉండేది స్టీరిక్ యాసిడ్ స్టీరిక్ ఆమ్లం వెన్నె బట్టర్ కావచ్చు వీటిలో ఉండేది మనకి వెనల్ అనేది ఏంటంటే బ్యూట్రిక్ యాసిడ్ అని మనం ఇస్తాం బ్యూట్రిక్ యాసిడ్ తల్లి పాలల్లో ఉండే యాసిడ్ ఏంటి అంటారు తల్లి పాలల్లో ఉండే మనకి ఆమ్లం ఏంటి సార్ అంటే యాసిడ్ న్యుమారిక్ యాసిడ్ అర్థం అవుతుందా నెక్స్ట్ అలాగే బ్యాక్టీరియాలో ఉండే యాసిడ్ ఏంటంటారు అది మ్యూమారిక్ యాసిడ్ సరే నెక్స్ట్ చూద్దాం ద్రాక్ష చింతపండు పచ్చి మామిడి కూడా ద్రాక్ష చింతపండు పచ్చి మామిడి వీళ్ళలో వీటిలో ఉండే యాసిడ్ ఏంటి సార్ అంటే టాటారిక్ యాసిడ్ అర్థమవుతుందా నెక్స్ట్ అలాగే మజ్జిగ పెరుగులో ఉండేది లాక్టిక్ యాసిడ్ మిల్క్లో కూడా ఉంటుంది నెక్స్ట్ చూద్దాం పామాయిల్లో ఉండేది పామాటిక్ యాసిడ్ సో ఇప్పుడే ఇప్పుడు చెప్పుకున్నాం పాలకూర కావచ్చు టమాటా కావచ్చు మునగ మునగ సో మనకి అది ఉంటుంది కదా మునక్కాయల్లో కావచ్చు అలాగే మనకి మాంసంలో కావచ్చు ఉండేది ఏంటంటుంది ఆక్జారిక్ యాసిడ్ ఉసిరి ఉసిరిలో ఇప్పుడు చెప్పుకున్నాం ఆస్కార్బిక్ యాసిడ్ యాపిల్లో కూడా మనకు వచ్చింది ఏంటిది మాలిక్ యాసిడ్ మూత్రం యూరిన్ యూరిన్లో ఉండేది యూరిక్ యాసిడ్ అని మనం చెప్పుకోవచ్చు అర్థమవుతుందా అలాగే మనకి మనం అబ్జర్వ్ చేసినట్లయితే తేలు కుడితే విరుగుడుగా విషానికి విరుడుగా ఇచ్చే మందు తేలు కుడితే విషానికి విరుడుగా ఇచ్చే మందు ఏంటంటే టార్టారిక్ యాసిడే అర్థమవుతుందా టార్టారిక్ యాసిడ్ మనం చెప్పుకోవచ్చు కూల్ డ్రింక్స్లో ఉండే యాసిడ్ అంటారు కూల్ డ్రింక్స్లో ఉండేది సిట్రిక్ యాసిడ్ అని మనం అర్థం చేయొచ్చు అర్థం అవుతుందా ఇవి కొన్ని నెక్స్ట్ ఇక్కడ పిహెచ్ వ్యాల్యూస్ చూడండి కొన్ని హెచ్సిఎల్ ఇందులో రెండు రకాలు ఉంటాయి హెచ్సిఎల్ సో చూడండి సజ్జల హెచ్సిఎల్ అలాగే హెచ్సిఎల్ అంటాం సజ్జల హెచ్సిఎల్ దాదాపుగా సో వన్ ఉంటుంది వన్ అదే మనకు గనక హెచ్సిఎల్ అయితే టూ వరకు ఉంటుంది మన బాడీలో మనకి ఆకలి వేస్తుంటే ఎలుకలు పరిగెత్తాయి అంటాం కదా అంటే అది ఎందుకంటే హెచ్సిఎల్ రిలీజ్ అవడం వల్ల ఆ హెచ్సిఎల్ మనకి సజరాన కాన్సంట్రేషన్ అంటే మనకి సజల హెచ్సిఎల్ డైలీ అంటాం ఓన్లీ అంటే అంత డేంజర్ కాదు అది సజల హెచ్సిఎల్ మన బాడీలో ఉంటుంది అది వన్ అలా కాకుండా మనకి బయట దొరికిద్ది అది కాన్సన్ట్రేట్ హెచ్సిఎల్ గాఢ హెచ్సిఎల్ అంటాం అది ఎంత అంటే టూ నెక్స్ట్ చూద్దాం సిహెచ్ త్రీ సి ఓహెచ్ ఎన్హెచ్ ఫోర్ సిఎల్ సో ఇదంతా డేటా మీకు మీరు సో ఖచ్చితంగా చూడండి అలాగే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంజిఓహెచ్ ట్వైస్ సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఎప్పుడైనా మన గ్యాస్ ట్రబుల్ వస్తే మనం వెళ్ళేసి ఒక పింక్ కలర్ టాబ్లెట్ తెచ్చుకుంటాం యాంటాసిక్ టాబ్లెట్ అంటాం ఊరికి చప్పరిస్తూ ఉంటారు సరదాగా కూడా చప్ప చిన్నపిల్లలు కూడా చప్పరిస్తూ ఉంటారు అదేదో కాదు అందులో ఉండేది ఏంటిది ఎంజిఓహెచ్ ట్వైస్ ఎంజిఓహెచ్ ట్వైస్ సో అర్థమవుతున్నా బాగా బిర్యానీ తిన్న తర్వాత అదొక టాబ్లెట్ వేసుకొని చప్పరిస్తూ ఉంటారు నోట్లు అర్థమవుతున్నా సో ఎంజీ వచ్చి అది అదేంటిది టెన్ పాయింట్ సిక్స్ ఉంటుంది అంటే మనకి యాసిడ్ ఫామ్ అయితే అది బేస్ కాబట్టి ఈ విధంగా తగ్గిస్తుంది అనమాట నెక్స్ట్ అండి స్వచ్ఛమైన నీరు సెవెన్ నిమ్మరసం టూ పాయింట్ టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ వరకు కూడా ఉంటుంది నిమ్మరసం పిహెచ్ నెక్స్ట్ చూడండి సో క్యాట్రో క్యారెట్ సిక్స్ పాయింట్ ఫోర్ అది యాసిడే నెక్స్ట్ చూడండి కాఫీ ఫోర్ పాయింట్ ఎయిట్ నుంచి ఫైవ్ మధ్యలో ఉంటుంది కాఫీ సో సో టమాటా రసం ఈ యొక్క టమాటా అనేది మనకి ఫోర్ పాయింట్ వన్ నుంచి ఫోర్ పాయింట్ టూ మధ్యలో ఉంటుంది నెక్స్ట్ మనకి నార్మల్గా వాటర్ సిక్స్ పాయింట్ నైన్ నుంచి సెవెన్ వరకు ఉంటుంది సో ఇక్కడ మనకి బనానా గురించి మనకు అబ్జర్వ్ చేస్తున్నాం ఫోర్ పాయింట్ ఫైవ్ టూ అంటే ఇవన్నీ యాసిడ్స్ అని మనం అబ్జర్వ్ చేయాలన్నమాట అలాగే చూడండి నెక్స్ట్ సోడా వాటర్ ఇచ్చారు ఇది వెరీ 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 ఇంపార్టెంట్ లాలాజలం భోజనానికి ముందు ఒకలాగా ఉండిద్ది భోజనానికి తర్వాత ఒకలాగా ఉండిద్ది మనకి భోజనానికి ముందు మన యొక్క లాలాజలం సలైవ అనేది బేస్ సో బేస్ అంటే సెవెన్ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట మనం భోజనం తిన్నాక చాలా యాసిడ్స్ అంటే మన బాడీలోకి వెళ్ళిపోతాయి కదా కాబట్టి అవి యాసిడ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పాయింట్ ఫోర్ టు ఫైవ్ పాయింట్ ఎయిట్ కూడా మనం అనొచ్చు సల్ఫిరిక్ యాసిడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యొక్క సల్ఫిరిక్ యాసిడ్ దాదాపు సల్ఫిరిక్ యాసిడ్ అనేది జీరో పాయింట్ టూ నుంచి టూ పాయింట్ సెవెన్ మధ్యలో ఉంటుంది జీరో పాయింట్ టూ అంటే చాలా 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 యాసిడిక్ నేచర్ అది గ్యాస్ట్రిక్ ఆమ్లం మనకి వన్ పాయింట్ అంటే జటర రసం అంటాం కదా జటర రసం అది మనకి వన్ పాయింట్ టూ టు టూ మధ్యలో ఉంటుంది నెక్స్ట్ సో ఈ యొక్క ఎగ్ ఎగ్లోని మనకి ఫైవ్ పాయింట్ గుడ్డులోని తెల్ల సొన్న మాత్రమే ఫైవ్ పాయింట్ సిక్స్ యాసె ఎగ్ అనిస్తే మాత్రం ఎయిట్ అని చెప్పాలి అలాగే మనకి టూత్ పేస్ట్ మనం రోజు కూడా టూత్పేస్ట్ అది ఏదైనా వచ్చు కోల్గేట్ అవ్వచ్చు డాబరీట్ పేస్ట్ అవ్వచ్చు అది ఏదైనా వచ్చు దేనిలో అయినా సరే టూత్పేస్ట్ అనగానే మీకు తెలియాల్సిందండి అదే దాని యొక్క పిహెచ్ వాల్యూ ఎంత ఉండింది ఎయిట్ ఉండిద్ది దాని యొక్క పిహెచ్ వాల్యూ ఎయిట్ ఉంది జనరల్గా ఎగ్ అనిస్తే ఇలా తెల్ల సొన్న అని కూడా ఎగ్ అనిస్తే మాత్రం ఎయిట్ పెట్టాలి అలాగే మీకు ఇంకా అబ్జర్వ్ చేస్తే సముద్రంలోని నీళ్ళు అంటారు సముద్రంలోని నీళ్ళు అందించినప్పుడు కూడా ఎయిటే మీరు పెట్టాలి ఎయిటే అని పెట్టాలి అలా కాకుండా మనకి ఎన్ఏ ఓహెచ్ అంటాం ఎన్ఏ ఓహెచ్ ఈ యొక్క ఎన్ఏ ఓహెచ్ మనకి సో ఎంత ఉంది సార్ అంటే సజల అయితే థర్టీన్ పదమూడు సజల ఎన్ఏవచ్ అయితే పదమూడు గాఢ ఎన్ఏఓహెచ్ అయితే పద్నాలుగు పదమూడు పద్నాలుగు అర్థమవుతుందా ఇదంతా టెన్త్ క్లాస్ ఇన్ఫర్మేషన్ సో మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం చదువుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ చూద్దాం చూడండి ఇప్పుడు పిహెచ్ వ్యాల్యూస్ చూద్దాం చూడండి సో ఆమ్లవర్షం హెచ్సిఎల్ అన్నారు ఆమ్ల వర్షం మూత్రం లాలాజలం సలైవ రక్తం అన్నారు మనకు తెలుసు రక్తం గురించి రక్తం అంతా సో ఇంకొకటి ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆమ్ల వర్షాలు అంటారు ఆమ్ల వర్షాలు అంటే సో ఫైవ్ పాయింట్ లెస్ దాన్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇలా ఉంటుంది అదే మనకి టూత్ థుడికే దంతక్షయం దంతక్షయం అంటాం దంతక్షయం కూడా లెస్ దాన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఈ విధంగా ఉంటా ఉంటుంది దా దంతక్షయం అర్థమవుతుంది నెక్స్ట్ అలాగే మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క రక్తం మన రక్తం యొక్క పిహెచ్ వాల్యూ సెవెన్ పాయింట్ త్రీ టూ నుంచి సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ కొన్ని కొంచెం ఫైవ్ ఫైవ్ కూడా సో సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ మధ్యలో ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి ఇక చూడండి లాలాజలం అన్నారు లాలాజలం సో దీని గురించి ఒకసారి చూద్దాం సో ఇప్పుడు చూడండి సరే సో హెచ్సిఎల్ ముందు హెచ్సిఎల్ చూద్దాం అంటే ఏవి దగ్గరగా ఉంటే అవి పెట్టాలి సో హెచ్సిఎల్కి అంతకంటే లోయెస్ట్ ఏం ఉంది త్రీ ఉంది త్రీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి వన్ అనేది త్రీ రావాల్సిందే సరే లేదంటే ఈ విధంగా చూడండి ఒకసారి ముందు మనకు తెలిసిన చూడండి సో రక్తం అన్నం రక్తం రక్తం అంటే ఖచ్చితంగా ఎంత సెవెన్ పాయింట్ త్రీ టూ టూ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అంటే ఈ వన్ ఆన్సర్ ఉండాలి ఈ వన్ ఆన్సర్ ఉండాలంటే ఆన్సర్ ఏంటిది ఇది నెక్స్ట్ ఏ సో ఏ ఏమి ఉండాలి ఫైవ్ ఉండాలి సో ఫైవ్ ఉండాలి ఇది మనకు తెలిసింది కాబట్టి యాక్చువల్గా ఈజీగా ఆన్సర్ వచ్చింది మీదే చూద్దాం లాలాజలం చూద్దాం సో లాలాజలం చూడండి సో లాలా జలం మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సో ఒకటి తినకముందు ఒకలా ఉండిద్ది తిన్న తర్వాత ఒకలాగా ఉండిద్ది కానీ ఇక్కడ మనకి ఏమీ ఇవ్వలేదు కాబట్టి యాక్చువల్గా ఫైవ్ పాయింట్ ఎయిట్ సో దగ్గరగా ఏం లేదు కాబట్టి మనం దీన్ని పిక్ చేసుకోవచ్చు ఎందుకంటే తినక ముందు అని మనం అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఓన్లీ అలా కాకుండా యాసిడ్ యాసిడ్ రైన్స్ యాసిడ్ రైన్స్ ఎప్పుడు కూడా లెస్ దాన్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఈ విధంగా ఉంటాయి సో కాబట్టి యాసిడ్ రైన్స్ అంటే మనం ఇది అబ్జర్వ్ చేయొచ్చు యాసిడ్ అంటే యాసిడ్ రైన్స్ అంటే మనకి ఏం అబ్జర్వ్ చేయొచ్చు సో ఇది అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ చూడండి యూరిన్ యూరిన్ కూడా అంతే సో యూరిన్ మనకి అబ్జర్వ్ చేస్తుంటుంది యూరిన్ అనేది సో ఫోర్ పాయింట్ ఎయిట్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ మధ్యలో మనకి యూరిన్ అనేది ఉంటుంది నెక్స్ట్ సో ఇలా మనకి ఏది ఇచ్చినా సరే ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా మనకి ఈజీగా ఆన్సర్స్ అనేవి పెట్టవచ్చు సో మనకి మోస్ట్ ప్రాబ్లమ్ ఆన్సర్ ఏమవుతుంది ఈ విధంగా అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఏదైనా ఇవ్వచ్చు వాళ్ళు ఒకవేళ బ్యాటరీ అనవచ్చు బ్యాటరీలో ఆమ్లం ఎంత అంటే హెచ్ టిఎస్ఓ ఫోర్ మనం వాడతాం కాబట్టి అది చాలా తక్కువ జీరో పాయింట్ టూ నుంచి టూ వరకు ఉంటుంది లెమన్ అంటారు లెమన్ నిమ్మరసం నిమ్మరసం టూ పాయింట్ ఫైవ్ మళ్ళీ వచ్చేసి వెనిగర్ వెనిగర్ ఫోర్ టమాటా రసం ఫోర్ పాయింట్ వన్ టూ ఫోర్ పాయింట్ టూ ఇలా మనం ఏదైతే అది చెప్పాలన్నమాట సో ఇక్కడ చూడండి ఈ క్రింద వాటిని జతపరచుని అన్నారు సోడియం హైడ్రాక్సైడ్ కాల్షియం హైడ్రాక్సైడ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ నేను మీకు ఇప్పుడే చెప్పాను ఎంజిఓహెచ్ టైస్ ఎంజిఓహెచ్ టైస్ దీని యొక్క నేమ్ ఏంటంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా యాంటాసిడ్ టాబ్లెట్లో ఇది వాడతారు ఎవరికైనా ఈనో చూసారు ఈనో ప్యాకెట్ ఈనో ప్యాకెట్ అంటే ఏదో కాదు ఇదే ఎంజిఓహెచ్ ట్వైసే సో కాబట్టి సో మనకు బాగా పరిచయం ఇది కాబట్టి ముందు దీన్ని చూద్దాం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా కాబట్టి సి ఖచ్చితంగా టూ ఉండాలి సి ఖచ్చితంగా టూ ఉండాలి కాబట్టి ఆన్సర్ ఏంటి ఇది నెక్స్ట్ చూద్దాం అలాగే మనం అబ్జర్వ్ చేసినట్టయితే సోడియం హైడ్రాక్సైడ్ సోడియం హైడ్రాక్సైడ్ అంటే ఎన్ఏ ఓహెచ్ సో సోడియం హైడ్రాక్సైడ్ ఉంటాం దాన్ని మనం ఏమంటాం క్యాస్టిక్ సోడా అని పిలుస్తూ ఉంటాం నెక్స్ట్ అలా అలాగే కాల్షియం హైడ్రాక్సైడ్ కాల్షియం అన్నారు సో కాబట్టి మిల్క్ ఆఫ్ లయం కాల్షియం హైడ్రాక్సైడ్ ఓహెచ్ ట్వైస్ దాన్నే పొడి సున్న సారీ తడి సున్నం అని కూడా పిలుస్తారు లేదా సున్నపు నీరు అని కూడా పిలుస్తారు నెక్స్ట్ పొటాషియం హైడ్రాక్సైడ్ కే ఓహెచ్ పొటాషియం హైడ్రాక్సైడ్ ఏంటిది కే ఓహెచ్ పొటాషియం హైడ్రాక్సైడ్ దీనికి ఎందుకు పడతారు మనం రోజు వాడే సబ్బు సంతూరు కావచ్చు ఇది కూడా ఇది ఇది ఈ రెండింటిని ఉపయోగించి మనకి సబ్బులు తయారు చేస్తారు మన రోజు వాడే సబ్బులు బాత్ అంట్ల సబ్బులు కాదు బట్టల సారీ బాత్ సోప్స్ మనం స్నానం చేసి సబ్బులు తయారు చేస్తారు సో ఆన్సర్ ఏంటిది ఫస్ట్ ఆప్షన్ ట్వంటీ ఫిఫ్త్ కోసం చూడండి ఇక్కడ మనకి ఇంత చూసిన ఆమ్లాల గురించి ఇక్కడ మళ్ళీ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఒకసారి చూస్తే మనకి సో టమాటా సో మనం అనుకున్నాం టమాటా అవ్వచ్చు మాంసం కావచ్చు పాలకూర కావచ్చు అలాగే మనకి యొక్క మునక్కాయలు కావచ్చు వీటిలో మనకు ఉండే ఆమ్లం ఏంటిది ఆక్సాలిక్ యాసిడ్ అంటే ఏం ఖచ్చితంగా వన్ ఉండాలి కాబట్టి ఇది కాదు ఇది కాదు నెక్స్ట్ చూడండి యూరిక్ యూరిక్ సారీ యూరిన్ యూరిన్లో మనకి యాసిడ్ ఉండదు యూరిక్ యాసిడ్ కాబట్టి ఖచ్చితంగా ఏం ఉండాలి బీ టూ ఉండాలి కాబట్టి రెండింటిలో టూ ఉంది నెక్స్ట్ చూడండి కాటన్ సో గుర్తుపెట్టుకోండి కాటన్లో మనకు ఉండే యాసిడ్ ఏంటంటే లినోయిక్ యాసిడ్ లినోయిక్ యాసిడ్ కాబట్టి మనకి సో ఖచ్చితంగా త్రీ ఉండాలి సో కాబట్టి ఆన్సర్ అవుతుంది సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ జెండు బామ్ మనకి జెండు బామ్లో జనరల్గా ఉండే యాసిడ్ ఏంటంటే సో సాల్సిలిక్ యాసిడ్ అర్థం అవుతుందా సాల్సిక్ యాసిడ్ అనేది మనకి ఇంపార్టెంట్గా మనకి మెయిన్ కంటెంట్గా ఉంటుంది ఇందులో సో కాబట్టి ఆన్సర్ ఏంటిది సెకండ్ ఆప్షన్ ఇద్దాం కరెక్ట్ ఆన్సర్ అని మనం చెప్పచ్చు నెక్స్ట్ చూద్దాం ఈ క్రింది వాటిని జతపరచండి సో చింతపండు కొబ్బరి టీ వెనిగర్ వెనిగర్లో మనకు తెలుసు సో వెనిగర్లో మనకు ఉండే యాసిడ్ ఏంటి సార్ అంటే సో వెనిగర్లో ఉండే యాసిడ్ ఏంటిది సో ఎసిటిక్ యాసిడ్ వెనిగర్లో ఉండే యాసిడ్ ఎసిటిక్ యాసిడ్ నెక్స్ట్ చూద్దాం అంటే డి ఖచ్చితంగా వన్ ఉండాలి కాబట్టి ఆన్సర్ ఏది థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ ఇక చూడండి టీ టీలో మనకు ఉండేది టానిక్ యాసిడ్ టీలో టానిక్ యాసిడ్ ఉంటుంది నెక్స్ట్ మనకి బాగా తెలుసు చింతపండు చింతపండు మనం ఇప్పుడే అనుకున్నాం చింతపండు కావచ్చు ద్రాక్ష కావచ్చు పచ్చి మామిడి కావచ్చు ఇందులో ఉండేది ఏంటి యాసిడ్ అనుకున్నాం సో టార్టారిక్ యాసిడ్ అంటే ఫోర్ ఉండాలి అంటే ఖచ్చితంగా టార్టారిక్ యాసిడ్ ఏమి ఉండాలి సో మనకి ఫోర్ ఉండాలి అర్థమవుతుందా ఇంకేముంది కొబ్బరి కాఫ్రిక్ యాసిడ్ చూసారా అంటే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మనకి చూస్తే ఆటోమేటిక్గా మనకి ఆన్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఆన్సర్ అనేది సీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సో ఇక్కడ యాంఫోథెరిక్ యాసిడ్స్ యాంఫోథెరిక్ అంటే చూడండి ఒకసారి మనకి యాసిడ్స్ బేసిస్ సాల్స్ అంటాం అంటే ఒక ఆమ్లాలు క్షారాలు లవణాలు ఈ మూడుతో చర్య పొందే వాటిని మనం ఏమంటాం సార్ అంటే ఆంఫోథెరిక్ సబ్షన్స్ అంటాం సో కాబట్టి వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో మనకి పీరియడ్ టేబుల్ గురించి మనం సో మనకి ఒకసారి మనం వెరిఫై చేసుకుందాం ఏమైనా అవసరం ఉంటే సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ క్రింది వాణిలో సరైన వాక్యం ఏది మొట్టమొదటిసారిగా డాబర్నీర్ ఒకే రసాయన ధర్మాలు కలిగి ఉన్న మూడేసి మూలక సమూహాలను గుర్తించి వాటిని త్రికము అని పేరు పెట్టారు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ ప్రతి త్రికములో మధ్య మూలకపు పరమాణు భారం మిగిలిన రెండు పరమాణు భారాల సరాసరికి సమానం దీనినే సిద్ధాంతం అంటాం ఈ రెండు కరెక్టే అర్థమవుతుందా సో ఇదేంటో చూద్దాం ఒకసారి చూద్దాం సో ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్లయితే డాబర్నీర్ ఈ యొక్క డాబర్నీర్ ఏం చేశారంటే పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో డాబర్నీర్ ఒక సిద్ధాంతాన్ని ఇచ్చారు డాబర్నీర్ ఒక సిద్ధాంతం ఇచ్చారు ఆ సిద్ధాంతం పేరు ఏంటంటే త్రిక సిద్ధాంతం అంటాం త్రిక సిద్ధాంతం థియరీ అంటాం త్రిక అంటే మూడు మూడు మూడుగా మనకి డివైడ్ చేశారు అవి ఏంటో ఇక్కడ చూద్దాం ఇందులో ఫస్ట్ త్రిక ఏంటో చూడండి సో లీథియం సోడియం పొటాషియం ఇది ఒక త్రికం కాల్షియం స్క్రాన్షియం బేరియం ఇదొక త్రికం అలాగే మనకి క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ అలాగే మనకి నైట్రోజన్ ఫాస్ఫరస్ ఆర్సినిక్ మెయిన్గా ఉన్న త్రికాలు ఇవి అర్థమవుతుందా సో మనకి మేజర్గా మనకి ఇచ్చిన త్రికాలు ఏంటంటే త్రికా అంటే మూడు సో లీథియం సోడియం పొటాషియం కాల్షియం స్క్రాన్షియం బేరియం అలాగే మనకి కాల్షియం బ్రోమియం అయోడిన్ నైట్రోజన్ ఫాస్ఫరస్ సాస్నిక్ ఇంకా ఇక్కడ ఏమన్నారు సార్ అంటే ఇది ఫస్ట్ స్టేట్మెంట్ సో కరెక్టే సో ఇలా మూడు మూడుగా డివైడ్ చేశారు సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నారు సార్ అంటే వాళ్ళు ఇక్కడ చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లీథియం ఇలా రాస్తాం లీథియం త్రీ సెవెన్ కామా సోడియం ఉంది కదా సోడియంని మనం ఎలా రాస్తామంటే సోడియం లెవెన్ ట్వంటీ త్రీ కామా మనం పొటాషియం పొటాషియంని ఎలా రాస్తాం సార్ అంటే సో నైన్టీన్ సో మనకి పొటాషియం ఈ విధంగా రాస్తాం సో పొటాషియం నైన్టీన్ థర్టీ ఎయిట్ సో పొటాషియంని మనం ఈ విధంగా నైన్టీన్ థర్టీ ఎయిట్ కింద మనం రాస్తూ ఉంటాం సో ఇప్పుడు ఇతను ఏమంటారంటే దీని ఈ మధ్యలో ఉన్న పరమానుభారం రావాలి అంటే దీని యొక్క పరమానుభారం దీని యొక్క పరమానుభారం సరాసరి చేస్తే వస్తుంది అంటున్నారు దీని పరమానుభారం ఎంత ఏడు ప్లస్ దీని పరమాణు భారం ఎంత ముప్పై ఎనిమిది దీని సరాసరి అంటే ఏం చేయాలి బై టూ వేయాలి అప్పుడు చూడండి ముప్పై ఎనిమిది ఒక ఏడు ఎంత నలభై సో ముప్పై ఇక్కడ చూడండి సో థర్టీ సిక్సా ఇక్కడ చూడండి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో థర్టీ ఎయిట్ ప్లస్ సెవెన్ ఈ యొక్క థర్టీ ఎయిట్ ప్లస్ సెవెన్ ఎంత ఫార్టీ సో ఫార్టీ ఫైవ్ కదా సో ఫార్టీ ఫైవ్ బై టూ ఫార్టీ ఫైవ్ బై టూ యాక్చువల్గా ఇక్కడ మనకి ఇక్కడ చూడండి సోడియం నైన్టీన్ కదా సోడియం నైన్టీన్ దాని యొక్క అటామిక్ మాస్ అంటాం పరమాణు భారం దీని యొక్క పరమాణు భారం ఎంత అంటే థర్టీ నైన్ సో థర్టీ నైన్గా చెప్పుకోవచ్చు సో కాబట్టి ఇక్కడ మనం థర్టీ నైన్ థర్టీ నైన్ కనుక మనం వేసుకున్నట్లయితే ఇక్కడంతా ఫార్టీ సిక్స్ వస్తుంది ఫార్టీ సిక్స్ ఇప్పుడు చూడండి ఈ టూలో ఇది ఎన్సర్ పోతుంది ట్వంటీ త్రీ టైమ్స్ పోతుంది సో కాబట్టి ఇప్పుడు మనకి ఎంత మిగిలింది ట్వంటీ త్రీ ఈ ట్వంటీ త్రీ ఎగ్జాక్ట్గా దేనికి ఇక్వల్ అంటే ఈ ట్వంటీ త్రీకి ఎక్వల్ అంటే ఈ యొక్క మధ్యలో ఉన్న పరమాణు భారం రావాలి అంటే ఈ మూలకం యొక్క పరమాణు భారం రావాలంటే దీనిపైన అండ్ కింద ఉన్న పరమాణు భారాల యొక్క సరాసరి చేస్తే ఆటోమేటిక్గా వస్తుందని చెప్తున్నారు సో అదే మనకి ఇక్కడ చెప్తున్నారు ఒకసారి చూడండి సో కాబట్టి ఇక్కడ సో డాబనీర్ ఒకే రసాయన ధర్మాలు కలిగిన మూడేసి మూలకాలని త్రికాలన్నారు అలాగే మనకి సో మనకి సరాసరి చేస్తే సో మనకి భారాలకి సమానం ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ చూడండి నెక్స్ట్ ఒకటి మాత్రమే సరైనది రెండో వాక్యం సరైనది కాదు ఒకటి రెండు రెండు కూడా సరైనవే కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇచ్చా కరెక్ట్ ఆన్సర్ అని చెప్పచ్చు నెక్స్ట్ చూడండి ఇరవై తొమ్మిది ఈ క్రిందిమాణిలో న్యూల్యాండ్కి సంబంధించిన సరైన వాక్యాన్ని చెప్పండి ఇక్కడ చూడండి న్యూల్యాండ్ అంటే ఎయిటీన్ సిక్స్టీ సిక్స్ లేదా సిక్స్టీ ఫైవ్ నో ప్రాబ్లం ఎయిటీన్ సిక్స్టీ సిక్స్లో ఎయిటీన్ సిక్స్టీ సిక్స్లో ఇక జాన్ న్యూ ల్యాండ్స్ జాన్ న్యూ ల్యాండ్స్ అనే సైంటిస్ట్ మనకి ఒక సిద్ధాంతాన్ని ఇచ్చారు ఆ సిద్ధాంతం పేరంటే అష్టక సిద్ధాంతం ఆక్టాక్ట్ తీరి అంటాం అష్టక సిద్ధాంతం ఇచ్చారు ఇతరు మొత్తంగా పెరియాడి టేబుల్లో ఆవర్తన పట్టికలో మొత్తంగా యాభై ఆరు మూలకాలను ఇచ్చారు మొత్తంగా ఎన్నిచ్చారు యాభై ఆరు మూలకాలుగా మనకి వర్గీకరించారు అర్థమవుతుందా సో మోస్ట్ ఇంపార్టెంట్ అంతేకాకుండా మొదటి మూలకం ఎవ్ ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్ ది యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఫస్ట్ ఎలిమెంట్కి ఈక్వల్గా కూడా అన్నారు అందుకే అష్టగా అన్నారు అష్టగా అంటే ఏంటిది ఎయిట్ అని అర్థం అర్థం అవుతుందా సో ఇక్కడ చూడండి నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు అవి ఏడు గ్రూపులుగా ఏర్పడతాయని గుర్తించాడు ఈ గ్రూపులలో ఉండే మూలకాలు ఒకే విధమైన రసాయన ధర్మాలు కలిగి ఉంటాయని న్యూ ల్యాండ్స్ చెప్పారు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇతను ఒక గ్రూప్స్గా మనకి డివైడ్ చేశారు సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అలా ఇక చూడండి న్యూ ల్యాండ్స్ న్యూ ల్యాండ్ పట్టిక మొత్తం ఫిఫ్టీ సిక్స్ ఎలిమెంట్స్ వచ్చింది మొత్తం యాభై ఆరు ఎలిమెంట్స్ వచ్చింది అర్థమవుతుందా ఆ యాభై ఆరో మూలకం ఏంటంటే థోరియం గుర్తుపెట్టుకున్న యాభై ఆరో మూలకం ఏంటిది థోరియం సో కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది సో ఫోర్త్ ఆప్షన్ ఇచ్చినా కరెక్ట్ ఆన్సర్ అనేది మనకు మొత్తం అవుతుంది సో ట్వంటీ నైన్త్ ఆన్సర్ ఏంటిది ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ సో ఇక్కడ చూడండి పిరియాడ్ టేబుల్ గురించి ఇచ్చారు గ్రూపులు పిరియడ్స్ అలాగే ఏకా అల్యూమినియం ఏకా సిల్కన్ ఏకా బోర్డర్ ఉన్నారు సో ఇక్కడ చూ మనకు అబ్జర్వ్ చేసినట్టయితే ఏకా సో అల్యూమినియం అన్నారు ఏకా అల్యూమినియం సో ఏకా అల్యూమినియం అంటే మనం ఏం రాస్తామంటే గాలియం అని రాస్తాం గాలియం గాలియం అర్థమవుతుందా ఏకా అల్యూమినియం అంటే గాలియం అలాగే మనకి ఏకా సిలికాన్ సో ఏకా సిలికాన్ అంటాం ఏకా సిలికాన్ అంటే ఏంటి సార్ అంటే జర్మేనియం సో జర్మేనియం సో జర్మేనియం దీని సింబల్ ఇది జర్మేనియం నెక్స్ట్ ఏకా బోరాన్ అంటాం ఏకా బోరాన్ అంటే ఏంటి సార్ అంటే స్కాండియం ఏకా బోరాన్ అంటే స్కాండియం ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గాలియం దీని ఎవరు సార్ చెప్పిందంటే ఈ యొక్క అసలు వీటన్నిటిని చెప్పింది ఎవరు సార్ అంటే మెండలివ్ మెండలివ్ అనే సైంటిస్ట్ అర్థమవుతున్న నైన్టీన్ సెవెన్ ఎయిటీన్ సెవెంటీ టూలో మనకి ఈ యొక్క పిరియాడిక్ టేబుల్ ఇచ్చేటప్పుడు మనకి చెప్పారు మొత్తంగా అతను అరవై మూడు అరవై మూడు మూలకాలను ఇచ్చారు అరవై మూడో మూలకం ఏంటంటే అతని ప్రకారం యురేనియం ఇతను మొత్తంగా ఏడు గ్రూపులు ఎనిమిది సారీ ఏడు పిరియన్లు ఎనిమిది గ్రూపులు కూడా ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఇతను ఏమన్నారంటే తన అరిచేతిలో పెట్టుకుంటే ఒక మూలకం కరిగిపోతుంది అన్నారు ఆ చెప్పింది ఎవరంటే గాలియం అనే మూలకం ఎందుకంటే దీని యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత అంటే థర్టీ పాయింట్ టూ డిగ్రీస్ దీని ద్రవీభవన స్థానం ముప్పై పాయింట్ రెండు డిగ్రీలు అర్థం ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ సో కాబట్టి ఏకా అల్యూమినియం అంటే ఏంటిది గాలియం ఏకా సిలికాన్ అంటే జర్మేనియం ఏకా బోరాన్ అంటే స్కాండియం సో కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటిది ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పచ్చు అలాగే గ్రూపులు అంటే మన సమూహాలను తెలుగు అంటాం పిరియల్ అంటే ఆవర్తనాలను కూడా మనం అంటాం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి మహాశివరాత్రి సందర్భంగా భారీ ఆఫర్స్ ఏపీ సచివాలయాలు రెండు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఏ డిజిటల్ అసిస్టెంట్ పశు సంవర్ధక శాఖ వార్డు శానిటేషన్ హార్టికల్చర్ సర్వేయర్ ఏఎన్ఎం అగ్రికల్చర్ సెరికల్చర్ మొదలైనవి కేవలం ఎనిమిది రూపాయలు మాత్రమే వన్ ఇయర్ వ్యాలిడిటీ ఏపీ సచివాలయాలు రెండు వేల ఇరవై మూడు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కేటగిరీ వన్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి పంచాయతీ సెక్రటరీ మహిళా పోలీస్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వన్ ఇయర్ వ్యాలిడిటీ ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు రెండు వేల ఇరవై మూడు వార్డు పారిశుధ్యం మరియు పర్యావరణ కార్యదర్శి

పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ సిక్స్ డిజిటల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ తెలంగాణ గ్రూప్ వన్ ఫుల్ కోర్స్ స్టేట్ నెంబర్ వన్ అత్యుత్తమ ఫ్యాకల్టీ చే బోధన ఆన్లైన్ వీడియో క్లాసెస్ పేపర్ వన్ జనరల్ స్టడీస్ పేపర్ టూ సెక్రటేరియట్ ఎబిలిటీస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూపన్ కూడా అవైలబుల్ గా ఉంది విత్ వన్ ఇయర్ వ్యాలిడిటీ తెలంగాణ గ్రూప్ టూ ఫుల్ కోర్స్ కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్ వన్ ఇయర్ వ్యాలిడిటీతో జనరల్ స్టడీస్ ఫోర్ బుక్స్ ఉచితంగా పంపబడును తెలంగాణ గ్రూప్ ఫోర్ ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో త్రీ బుక్స్ ఉచితంగా పంపబడును తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ తెలుగు మీడియం పేపర్ వన్ జనరల్ స్టడీస్

కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్ వన్ ఇయర్ వ్యాలిడిటీతో పేపర్ వన్ కి సంబంధించిన జనరల్ స్టడీస్ ఫోర్ బుక్స్ ఉచితంగా పంపబడును తెలంగాణ గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ పేపర్ వన్ జిఎస్ పేపర్ టూ పెడగోగి పేపర్ త్రీ కంటెంట్ కేవలం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వన్ ఇయర్ వ్యాలిడిటీతో పేపర్ వన్ జనరల్ స్టడీస్ ఫోర్ బుక్స్ ఉచితంగా పంపబడును తెలంగాణ గురుకుల మ్యాథ్స్ ఫుల్ కోర్స్ పేపర్ వన్ జిఎస్

జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజీ అయినా కేవలం పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ విద్యా దృక్పథాలు పిఐ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ట్రై మెథడ్స్ గణితం కంటెంట్ సైన్స్ కంటెంట్ సోషల్ కంటెంట్ కేవలం పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వన్ ఇయర్ వ్యాలిడిటీ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజీ అయినా కేవలం పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే